నమస్తే, కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. సేవాఘట్లో విజయవంతంగా ముగిసిన సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని చెర్లోపల్లి గ్రామ పంచాయతీ గ్రామ పరిధిలోని సేవాఘట్ నందు వెలసిన సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ వారి 285వ జయంతి మరియు శ్రీశ్రీ జగదాంబ మాత మహోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా గుంతకల్ ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్, జిల్లా పరిషత్ సీఈఓ వైకోమ్ నదియాదేవి తదితరులు పాల్గొన్నారు. ముందుగా వారికి ఆలయ కమిటీ వారు అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సేవాలాల్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ, బంజారాల ఆరాధ్య దైవం సంత సేవాలాల్ భారతదేశానికి చేసిన సేవలు ఎనలేనివని, వారి బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని, సేవాలాల్ ఉత్సవాలను ప్రభుత్వం చేపట్టడం హర్షణీయమని, మున్ముందుకి సేవాఘట్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని చెప్పారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ కొర్రా జగన్నాథరావు నాయక్, ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్కే కేశవ్ నాయక్, ట్రస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పిఎల్ రవీంద్ర నాయక్, జనరల్ సెక్రటరీ టిటిడి ట్రస్ట్ మెంబర్ అశ్వర్థ నాయక్, అసిస్టెంట్ డైరెక్టర్ ట్రస్టీ డాక్టర్ శ్రీరాము నాయక్, ట్రస్టీ ఎస్కే రామచంద్ర నాయక్, ఠాగూర్ నాయక్, ట్రస్ట్ సభ్యులు మోడి రవి నాయక్, పీరే రవి నాయక్ మాట్లాడుతూ, సేవాలాల్ సంత్ మహోత్సవ్ సేవాలాల్ జయంతి మహోత్సవములు విచ్చేసిన విజయవంతం చేసిన మంత్రికి, రాజకీయ నాయకులకు, ఎమ్మెల్యేలకు, రాజకీయ నాయకులకు, భక్తులకు ధన్యవాదాలు అని, అలాగే ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి 3 రోజుల పాటు ఉత్సవాలను విజయవంతం చేసిన అధికారులకు, అనధికారులకు, ట్రస్ట్ తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. Ahem.